హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాల్టి వీడియోలో నేను మీకు మన గూగుల్ అడ్సెన్స్ నుంచి మన అడ్రస్ వెరిఫికేషన్ కోసం గూగుల్ అడ్సెన్స్ వాళ్ళు ఒక వెరిఫికేషన్ పిన్ పంపిస్తారు కదా, దాన్ని మన గూగుల్ అడ్సెన్స్ అకౌంట్లో ఎలా ఎంటర్ చేయాలో మీకు చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, పిన్ ఎంటర్ చేయగానే వెరిఫికేషన్ అయిపోదు. ఎందుకంటే ప్రభుత్వ ఆదేశాల అనుసారంగా గూగుల్ అడ్సెన్స్ అయితే ఒక అప్డేట్ తీసుకొచ్చింది. అదేంటంటే భారత ప్రభుత్వం జారీ చేసిన మన ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ను మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదేలాగో ఈ వీడియోలో చూపించబోతున్నాను. దయచేసి వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదైనా ఒక బ్రౌజర్ను ఓపెన్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ మన మొబైల్లో కూడా చేసుకోవచ్చు, లేదా మన దగ్గర సిస్టమ్ ఉంటే సిస్టంలో అయినా చేసుకోవచ్చు. మొబైల్లో అయితే క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేసి ఈ విధంగా అడ్సెన్స్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్లో పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ప్రెస్ చేయండి. క్రిందికి స్క్రోల్ చేసి డెస్క్టాప్ సైట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఏమవుతుందంటే పేజ్ అనేది సిస్టంలో ఎలా కనిపిస్తుందో అలా కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ కింద చూడండి గూగుల్ అడ్సెన్స్ ఉంది కదా, ఇక్కడ గూగుల్ అడ్సెన్స్ మీద క్లిక్ చేయండి. అకౌంట్ ఓపెన్ చేసి ఇప్పుడు మనం సైన్ ఇన్ చేయాల్సి ఉంటుంది. నేను ముందుగానే సైన్ ఇన్ చేసుకున్నా కాబట్టి అకౌంట్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ పైన యాక్షన్ బటన్ కనిపిస్తుంది, యాక్షన్ మీద క్లిక్ చేసి మన పిన్ అనేది ఎంటర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రాసెస్ కంప్లీట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, నా దగ్గర సిస్టమ్ ఉంది కాబట్టి సిస్టంలోనే చూపిస్తాను. ఇప్పుడు సిస్టంలోకి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. మీ ఇష్టం, మీరు ఏ బ్రౌజర్ వాడితే ఆ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బాక్స్లో గూగుల్ అడ్సెన్స్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ కింద చూశారుగా గూగుల్ అడ్సెన్స్ పైన క్లిక్ చేయాలి. చేసిన తర్వాత గూగుల్ అడ్సెన్స్ ఓపెన్ అవుతుంది. నేను ముందుగానే సైన్ ఇన్ చేసుకున్నా కాబట్టి డైరెక్ట్గా నా అకౌంట్ అనేది ఓపెన్ అయింది. మీరు కనుక సైన్ ఇన్ చేసుకోకపోతే మీ జీమెయిల్ ఐడితో మీరు సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ పైన చూడండి రెడ్ కలర్లో యాక్షన్ అని కనిపిస్తుంది, ఈ యాక్షన్పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కింద చూడండి ఈ బాక్స్లో మన పిన్ అనేది ఎంటర్ చేయాలి. ఈ పిన్ గనక 3 టైమ్స్ కంటే ఎక్కువ సార్లు తప్పుగా ఎంటర్ చేస్తే గనక మీ అడ్సెన్స్ అకౌంట్ అనేది పూర్తిగా సస్పెండ్ అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో జాగ్రత్తగా చూసి ఎంటర్ చేయండి. మనం ఇన్ని రోజులు కష్టపడిన మొత్తం వ్యర్థమవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయరాదు. ఓకే ఫ్రెండ్స్, మీరు జాగ్రత్తగా చూసి 1-2 సార్లు చూసి మరి పిన్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత సబ్మిట్పై క్లిక్ చేయండి. ఇప్పుడు కొద్దిసేపు లోడింగ్ అవుతుంది. చూసారా ఫ్రెండ్స్, ఇంకా యాక్షన్ బటన్ అనేది పోలేదు, అంటే మీ వెరిఫికేషన్ అనేది కాలేదు. అయితే మరి ఏం చేయాలి? ఇప్పుడు మనం పేజ్ని రీలోడ్ చేద్దాం, అయినా కూడా యాక్షన్ బటన్ అనేది పోలేదు. చూడండి ఫ్రెండ్స్, నేను యూట్యూబ్లో చాలా వీడియోలు చూశాను, కానీ ఏ వీడియోలో కూడా ఈ సెకండ్ స్టెప్ అనేది నేను ఎక్కడ కూడా ఎవ్వరు కూడా చూపించలేదు. నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఈ సెకండ్ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. గూగుల్ అడ్సెన్స్ అనేది అప్డేట్ తీసుకొచ్చింది. అదేమిటంటే మన భారత ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ను మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ పిన్ ఎంటర్ చేయడంతో మన వెరిఫికేషన్ అనేది అయిపోదు. ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ అంటే డ్రైవింగ్ లైసెన్స్ కానీ, మన ఆధార్ కార్డు కానీ, మన పాస్పోర్ట్ కానీ, ఏదైనా ఒకటి మన ఒక క్లారిటీ గల కెమెరా ఫోన్ తీసుకొని మన ఐడి ప్రూఫ్ను క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. క్యాప్చర్ చేసిన తర్వాత మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఏదన్నా ఒక ఐడి ప్రూఫ్ను తీసుకోవాలి. ఇప్పుడు నేను ఆధార్ కార్డు తీసుకున్నా, కొద్దిసేపు ఆగాలి. ఒక 2-3 అవర్స్ తర్వాత ఇక్కడ చూడండి వెరిఫై నవ్ అని కనిపిస్తుందా, ఈ వెరిఫై నవ్ మీద క్లిక్ చేయాలి. ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది, కానీ అది కిందికి స్క్రోల్ కాదు, అప్లోడ్ అనేది కాదు, మన ఐడి ప్రూఫ్ అప్లోడ్ అనేది కాదు. అయితే దీనికోసం 1-2 గంటల సేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే మన డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయడానికి వీలు కలుగుతుంది ఫ్రెండ్స్. అయితే మీరు 2 గంటల తర్వాత, ఇప్పుడు పిన్ ఎంటర్ చేసిన తర్వాత 2 గంటల తర్వాత, 1 గంట కావచ్చు, 2 గంటలు కావచ్చు, 2 గంటల తర్వాత ఈ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ఫామ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అప్లోడ్ ఫోటో ఐడి ఉంది కదా, ఇప్పుడు నేను చూపించడానికి లేదు, అయితే నేను ఆల్రెడీ చేసిన. అయితే ఇక్కడ ఒకటి అప్లోడ్ ఫోటో ఐడి అనేది ఉంటుంది. ఈ అప్లోడ్ ఫోటో ఐడి మీద క్లిక్ చేస్తే మన గ్యాలరీ ఓపెన్ అవుతుంది. గ్యాలరీల నుంచి మనం క్యాప్చర్ చేసిన ఫోటో ఐడి ఉంటుంది కదా, దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓకే అని కొడితే మన డాక్యుమెంట్ అనేది ఓకే అయిపోతుంది. కిందికి స్క్రోల్ చేసిన తర్వాత మన సబ్మిట్ బటన్ ఉంటుంది. సబ్మిట్పై క్లిక్ చేసిన తర్వాత ఒకవేళ మన ఫోటో కనుక డిమ్గా ఉందనుకోండి, క్లారిటీ లేదనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, మీ వెరిఫికేషన్ అనేది ఫెయిల్డ్ అయిపోయింది అని మనకు ఈ విధంగా ఒకటి ఈమెయిల్ అనేది పంపిస్తారు. సో ఫ్రెండ్స్ జాగ్రత్తగా గుర్తుంచుకోండి, మన ఫోటో అనేది మన ఐడి ప్రూఫ్ ఫోటో క్యాప్చర్ చేసేటప్పుడు చాలా నీట్గా ఉండాలి. దాన్ని జూమ్ చేసినా కూడా బ్లర్ అనేది కావద్దు. అయితే ఈ విధంగా మనం ఒక మంచి క్లారిటీ గల ఫోన్ తీసుకొని మన ఒరిజినల్ ఆధార్ కార్డును క్యాప్చర్ చేసుకొని, అంటే కట్ చేసింది కాదు, ఫుల్గా ఫుల్ ఉంటుంది కదా ఒరిజినల్ ఆధార్ కార్డు, దాన్ని మొత్తం క్యాప్చర్ చేసుకొని అప్లోడ్ చేయండి అంతే. ఈ విధంగా అప్లోడ్ చేసిన తర్వాత మీ వెరిఫికేషన్ అనేది ఇన్ ప్రోగ్రెస్, యువర్ వెరిఫికేషన్ ఇన్ ప్రోగ్రెస్ అని ఈ విధంగా ఒకటి మనకు పాపప్ వస్తుంది. కింద చూడండి ఇక్కడ ఓకే గాట్ ఇట్ ఉంది కదా, ఈ ఓకే గాట్ ఇట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకు కాసేపు అయిన తర్వాత మన జీమెయిల్ ఇన్బాక్స్లో చూసుకుంటే యువర్ వెరిఫికేషన్ ఇన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. యువర్ వెరిఫికేషన్ ఇన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది అంటే మన వెరిఫికేషన్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోయింది అన్నట్టు. ఇక నుంచి మన యూట్యూబ్ నుంచి వచ్చిన మనీ ఆడిసెన్స్కు, ఆడిసెన్స్లో నుంచి మన డైరెక్ట్గా మన బ్యాంక్ అనేది ప్రతి నెల నెల వచ్చేస్తుంది. ఈ విధంగా మన వెరిఫికేషన్ అనేది అయిపోయిన తర్వాత మన గూగుల్ అడ్సెన్స్ నుంచి డైరెక్ట్గా మన అకౌంట్కి అనేది అమౌంట్ వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ అమౌంట్ అనేది ఎప్పుడు వస్తుందంటే ప్రతి నెల 21st నుంచి 25th లోపు అనేది మన బ్యాంక్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. వాళ్ళు పంపించినట్టుగా మన మెయిల్కు ఒకటి రిసిప్ట్ కూడా పంపిస్తారు, మనం చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక నుంచి మన గూగుల్ అడ్సెన్స్ నుంచి మన బ్యాంక్ అకౌంట్లోకి మనీ రావడానికి ఎలాంటి అడ్డంకులు లేవు. ఓకే వెరిఫికేషన్ అనేది అయిపోయింది. ఈ విధంగా మనం వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.